తెలంగాణ ఎన్నికలు సమీపిస్తుండటంతో భారతీయ జనతా పార్టీ వ్యూహాలకు మరింత పదును పెట్టింది. తెలంగాణలో జనసేనతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ ఆ దిశగా దూకుడు పెంచింది. దీనిలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి శనివారం రాత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పవన్ కళ్యాణ్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ ఓబీసీ మోర్చా చైర్మన్ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొత్తుతో పాటు సీట్ల పంపకాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని బీజేపీ జనసేన ఇప్పటికే నిర్ణయించగా పొత్తుపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఎన్డీఏ భాగస్వామిగా తెలంగాణలో కలిసి జనసేన బీజేపీతో కలిసి పోటీ చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా దాంట్లో మేము 32 స్థానాల్లో పోటీ చేద్దాం అనుకున్న దగ్గర నుంచి అది ఎట్లా చేయాలి, ఏం చేయాలి, వాటి మీద కొంచెం సీట్ల విషయంలో చర్చలు జరిగినాయి. గత వారం రూప దాదాపు 2 వారాలుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో కొంత కొలిక్కి వచ్చిన చర్చలు 1-2 సీట్లు తప్ప మిగతా సీట్లు ఒక ఒప్పందానికి వచ్చాం. మనస్ఫూర్తిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళిన పెద్దలు లక్ష్మణ్ గారికి, అధ్యక్షులు కృష్ణరెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అదే పార్టీ పిఎస్సీ నాయకులు మనోహర్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ప్రత్యేకించి అన్ని కోఆర్డినేట్ చేసి జాతీయ స్థాయి నాయకత్వంతో కూడా వారు కూర్చొని మాట్లాడి కిషన్ రెడ్డి గారితో, లక్ష్మణ్ గారితో ఈ కోఆర్డినేట్ చేసిన మనస్ఫూర్తిగా మనోహర్ గారికి కూడా ధన్యవాదాలు.